హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇంత ముందు బ్లాగ్ చూసారు కదా, మా మర్దర్ని పెళ్లి కూతురు చేయడం కోసం ఇల్లంతా సర్ది పెట్టుకున్నది. సో ఇప్పుడు ఏంటంటే నాగిని బయటికి పంపించేస్తున్నాను. ఏది లిస్ట్? ఇదిగోండి, లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది, అంటే తాంబూలానికి కావాల్సిన ఐటమ్స్, ప్లస్ వంటకి కావాల్సిన ఐటమ్స్, ఇంకోటి ఎవరెవరికి పిలుపులకి, అంటే అందరినీ పిలవట్లేదు, వీళ్ళమ్మ తరపున కొంతమందిని పిలుస్తున్నాను. సో వాళ్ళందరినీ కూడా, ఒకళ్ళని కూడా మిస్ అవద్దని చెప్పేసి వాళ్ళని కూడా పేర్లు రాసుకున్నాను అనమాట. అండ్ ఫోన్లు చేసి చెప్పడం కాకుండా మేము వెళ్ళిడారు తాంబూలం తీసుకోవడానికి, చిన్న పేరెంట్ అను కదా. సో అందరినీ అయితే పిలుచుకుంటున్నాను, వెళ్ళి ఈయన సరుకులు అయితే తీసుకుని వస్తారు. సో అది ఇంక ఇప్పుడు ఈయన వచ్చేలోపు ఇంక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అక్కడ వీడియో తీయడం మాత్రం మర్చిపో, మాకు ఏమేమి తీసుకునేది ఏంటనేది. నేను వెళ్తున్నా షాపింగ్కి. కావాల్సిన సరుకులు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. ఎండమాటుకు అన్ని చోట్ల ఉంది. ఎన్ని ఉంటాయండి? 120. ఉల్లిపాయలు కూడా లేవు అనుకుంటా. ఎలాగ కేజీ? 40. జన పూట వచ్చాం కదా, భోజనం చేస్తున్నారు. ఒక నిమిషాలు ఆగమంటే ఆగా. చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి ఇక్కడ. కరెక్ట్ పాకులు వేసారండి. 5 నిమిషాలు అన్న. పెద్ద కట్ట అంటే ఇదేనా? ఇంకా పెద్దగా ఉంటాయా? కావాలంటే టక్మని కట్టేసిస్తారా? ఏం తగ్గదా? ఇందులో అయితే ఎన్ని ఉంటాయి అన్న? 80. ఎంత అది? 40. ఇది 40. అల్లం తీసుకోవాల్సింది ఉంది, అది తీసుకుని ఆకులు తీసుకుందామని చెప్పి వచ్చేస్తున్నాను. అక్కడ తీసుకోవాలి. 80 ఆకులు ఉంటాయంట, 35 రూపాయలు. మార్కెట్కి వచ్చా, కూరగాయల మార్కెట్కి. వన్ టౌన్ మార్కెట్ చూడండి, ఎలా కడుతున్నారు ముక్కలు చప్ చప్. అరటికాయలే పెద్ద పని అండి, అవి తీసుకోవాలి. లాస్ట్లో తీసుకుందాం అని చెప్పి మిగతాన్ని తీసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ నలిగిపోతాయి కదా. కొంతమందికి మార్కెట్ పడదు, స్మెల్ వచ్చింది, అది దగ్గు వచ్చేసిద్ది, డస్ట్ అలర్జీ ఇలా వచ్చేసిద్ది, కూరగాయల మార్కెట్కి వస్తుంది. ఈ కూడా అరటి పళ్ళు తీసుకున్నాను. కృష్ణా స్వీట్ షాప్ చదువుతున్నాను, స్వీట్స్ లడ్డూల కోసం. సన్న బూందీ లడ్డు గురు మోతి షూర్ ఎంత? 1 కిలో ఇప్పుడు రేట్ ఎంత? 1 కిలో ఎంత మొచ్చారు? 90. 140 1 కిలో. డైలీ సాయంత్రం పూట ఇక్కడ మల్లెపూలు అమ్ముతారు. మోర్లు వాళ్ళు ఉంటారు కానీ చెప్పి ఊరంతా తిరిగిస్తే వాళ్ళు లేదు. ఇప్పుడు విడిపూలు తీసుకోవాలి. ఈ తీసుకొని ఇల్లు కట్టుకునేసరికి వామో ఇద్దరు. పూల మార్కెట్కి వెళ్తున్నాం. పూల మార్కెట్లో రీసెంట్గా కృష్ణమ్మ సినిమా కూడా తీశారు, ఐడియా ఉంది మీకు. వంట మూర 30 రూపాయలు అంట, తీసుకోలేదు కదా. లోపలికి వెళ్ళి విడిపూలు తీసుకున్నాను పాకిలో, అయితే పూలు నిండా నీళ్ళేనండి. సగం నీళ్ళకి బుర్ర వచ్చేసింది. పావు కిలోలో 50 గ్రాములు ఈజీగా వాడుకుంటాను. ఇంక అయిపోయింది షాపింగ్, ఇంక తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది, అయిపోయింది అనమాట. ఇంకా ఇదిగో సరుకులు మ్యాక్సిమం తీసుకొని వచ్చేసాను. కొంచెం బియ్యం తేవాలి బాబు, 10 కిలోలు ఉన్నావు కదా, ఆయన దగ్గర తీసుకొస్తా. బియ్యం, చికెన్, ఇంకొన్ని చికెన్ వద్దులే, అది అలా కూర తెచ్చిన ఆటకూర వండుకొని తెచ్చి. సో ఇదిగో అత్తమ్మ కూడా వచ్చేసింది అనమాట ఊరు నుంచి. వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేసాలండి నేను.
అను నేను వచ్చేసరికి వీడియో అని తీసావు బాబా. అసలు ఏంది ఫ్రెండ్స్, ఇందులోకి సపోర్ట్ చేయలేదండి. ఇప్పుడు ఏంటి అది నొక్కగానే ఆన్ అయిపోవడానికి నేనా ఏంటి? లక్కీ అసలు సపోర్ట్ చేయలేదండి. ఏడుస్తానే ఉంది, ఏడుస్తానే ఉంది. వాయిస్ ఓవర్ లో కూడా ఎంత ఏడుపడ్డదో మీరే విన్నారు కదా. ఇంకా అవని సతాయి అని సంధాయించి నేను తర్వాత ఇంకా గబగబ పనులు చేసుకున్నాను. ఆమె ఎత్తుకునే చేతులు చేసుకున్నాను. అంతే వీడియో తీస్తా పని చేయాలంటే అవ్వదండి, చాలా టైం పట్టింది. ఇదిగోండి ఇదంతా సరి చేసింది. ఇక్కడ సామాన్లు చెత్త చెదారు మొత్తం చేసింది, ఇదంతా క్లీన్ చేసింది. ఇక్కడ ఉండాల్సిన టేబుల్ తీసి ప్రిన్స్ అమ్మ దగ్గర పెట్టేసింది టేబుల్. అత్తమ్మకి భోజనం పెట్టింది అనమాట. ఇంకా కిచెన్ సరిదాలా? ఆ తర్వాత చూసుకుందాంలే బావా, ముందు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ పని వరకు చూసుకుంటే చాలు. అంటే వంట అది చేయాలి కదా, వంట మొదలు పెట్టేద్దాం. మొదలు పెడితే చింటూ ఫోన్ చేయొచ్చు. ఇదిగో షాపింగ్ అయిపోయింది కదా, తీసుకొని వచ్చేసాను అనమాట. మొత్తం కొన్ని చెప్పా కదా, కొన్ని తీసుకొచ్చాను కొన్ని తీసుకురాలేదు అని. అవి ఊళ్ళో తీసుకోవాలి ఎందుకంటే లగేజ్ సరిపోదు బండి మీద మొత్తం. అంటే ఇంకో ఏమేమి తీసుకొచ్చాను చూడవే. ఈగలు వస్తాయి బిడ్డ, అమ్మగారు కింద లడ్డు కూడా ఉంది. సోప్ ప్యాకెట్లు, కవర్లు, గంధం, పసుపు, చిన్నులపాయలు. ఇది చిన్నులపాయలు? ఆ కాదు, చిన్నులపాయలు తీసి చూడు. ఒలిసిన పాయలా? పసుపు, గంధం, ఫుడ్ కలర్ అవి తెచ్చేసి. నెక్స్ట్ లడ్డూలు, మోతీచూరు, కలాకానంద్ అందులో. తర్వాత ఆకులు. కొత్తిమీర, పుదీనాకు ఫ్రిడ్జ్లో పెట్టేసే. నెక్స్ట్ పూలు, మల్లెపూలు. అటు పెట్టపోయా లక్కీ కూడా పీకుతాడు. ఇవే అరకిలో అంటారు సార్. అవునా, అవి కూడా ఇంకో పావుకులు తీసుకుందాం అనుకున్నా, పాయలే కదా అని చెప్పి. తర్వాత అరటిపళ్ళు. ఇంకంతే ఇంకేమైనా ఉన్నాయి అందులో? ఇంకెళ్ళు బియ్యాలు అవన్నీ తేవాలి. ఇది ఫ్రెండ్స్, ఇగో అవి తీసుకొని వచ్చా.